ఇప్పుడు మేము ఎప్పుడైతే దాన్ని ఎక్స్పోజ్ చేశామో 3.5 కంటే 10 రూపాయలు 10 రూపాయలు కాదు 20 పైసలకు అమ్మేసి చేశారు 20% వాల్యూ తో ఎవరికో అమ్మేసి చేశారు ఎవరు దీనికి కారణం ఈ రోజు మాకు 20 30 పైసలు పక్కన శంకార్ కంటే లేదా ఇంకో ప్రాజెక్ట్ కంటే ఎక్కువ అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్ అంటారు కారణం ఎవరు మీ మిస్మేనేజ్మెంట్ మీ కరప్షన్ దానికి ప్లాంట్ ని బలి పెడతారా అదానికి ఇచ్చేస్తారా ఇది కరెక్ట్ కాదు అక్కడ తీవ్రమైన మిస్యూజ్ జరుగుతుంది ఈరోజు ఇంపోర్టెడ్ కోల్ వస్తే ఆ షిప్మెంట్ నుంచి షిప్ లో నుంచి వస్తే షిప్కి కోల్ బెల్ట్ ఉంది కన్వేయర్ బెల్ట్ ఉంది ఆ కన్వేయర్ బెల్ట్ లో రాడు కన్వేయర్ బెల్ట్ లో థర్మల్ పవర్ స్టేషన్కి వెళ్ళిపోతుంది 600 రూపాయలు యూనిట్ టన్నుకి 600 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జెస్ అదని ఛార్జ్ చేస్తే మీరు కట్టేస్తారా కళ్ళు మూసుకుని కొన్ని కొన్ని థర్మల్ పవర్ స్టేషన్స్లో వచ్చింది స్టాక్ని లారీల్లో లోడ్ చేసుకొని అన్లోడ్ చేస్తే టన్నుకి 200 రూపాయలు పే చేస్తారు కోల్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ టన్నుకి ఇక్కడ కన్వేయర్ బెల్ట్లో పోయేదానికి 600 రూపాయలు పే చేస్తున్నారు చెత్త బొగ్గు తెచ్చి ఆడ పెట్టుకుంటున్నారు మీరు ఇంకొకటి చెప్తుండా మీరు ఈరోజు దీన్ని ప్రైవేటైజ్ చేసి ఎల్సి ఇవ్వాలి వాళ్ళకి ఐ మీన్ లీజ్కి ఇచ్చేస్తే ఎల్సి ఇవ్వాలి ఎల్సి అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అది ఇచ్చేస్తే గవర్నమెంట్ ఎవ్రీ మంత్ వాళ్ళు బ్యాంకు కట్టారు ఐ మీన్ ఛార్జెస్ క్లెయిమ్ చేస్తే పవర్ సప్లై చేసింది 24 అవర్స్లో వాళ్ళ అకౌంట్లో పడుతుంది అదే ఏర్పాటు చేయండి ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఇవ్వండి ఎప్పటికప్పుడు పేమెంట్లు కోల్ పేమెంట్ ఇవ్వండి మంచి కోల్ వస్తుంది ఈ సంవత్సరానికి కోల్ పేమెంట్ చేస్తున్నారు చెత్త కోల్ వస్తుంది నాణ్యత లేనిది ప్లస్ దానివల్ల మిషనరీ చెడిపోతుంది పిఎల్ఎఫ్ తగ్గిపోతుంది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ తగ్గిపోతుంది ఇన్ని తప్పులు మీరు చేసి ఈరోజు ఏదో చెప్పిన సామెతగా ఉంది రాజశేఖర రెడ్డి తెస్తే చంద్రబాబు నాయుడు తెస్తే రాజశేఖర రెడ్డి తెస్తే కొడుకు అదానికి ఇస్తున్నాడు తండ్రి తెస్తే మేము అప్పుడు మొత్తం ఇక్కడ పవర్ ప్లాంట్ పెడుతున్నారని పోరాటం చేశాం ఎక్సెప్ట్ జెన్కో ఎక్సెప్ట్ థర్మల్ పవర్ మన థర్మల్ పవర్ స్టేషన్ నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థ ఈరోజు థర్మల్ పవర్ స్టేషన్ ఉంది అయితే దాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 25 సంవత్సరాలు లీజ్ అనే పేరు మీద ఏర్పాటు చేశారు అయితే లీజ్ అనేటువంటిది దాని లైఫ్ వచ్చేసి 20 సంవత్సరాల తర్వాత ఆ ప్లాంట్ పనికిరాదు మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల ఈరోజు దాన్ని ఆదానికి ఇచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాన్ని అన్ని రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది నిర్వాసితులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళ కాంట్రాక్ట్ బేస్ కింద ఉన్నారు ముత్యాలరాజు కలెక్టర్ గారు ఉన్నప్పుడు 300 మందిని తీసుకోవాలని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు